నేను నా అసిస్టెంట్ అందరికీ చెప్తాను. ఎవడో చెప్తాను ఏంటంటే, ఎవరిని నేను అసిస్టెంట్ చెప్పుకోలేను, బికాజ్ అందరి దగ్గర నుంచి ఎంతో కొంత నేర్చుకుంటూనే ఉంటాను. అది నిజం కూడా, వాళ్ళకు కూడా తెలుసు. అరే నేను ఒక్కడి నువ్వు డైరెక్టర్ దగ్గర అసిస్టెంట్గా చెప్తాను అన్నాను. ఎందుకు ఎందుకున్నానంటే, అది నా దగ్గర నేర్చుకున్నాను కాదు, నన్ను డైరెక్ట్ స్టూడెంట్. నేను వీడి మ్యాథమెటిక్స్ చెప్పాను నేను, కాబట్టి నా శిష్యుడే. ఇప్పుడు నా శిష్యుడు డైరెక్టర్ అవుతున్నాడని చాలా గర్వంగా చెప్తాను. ఎందుకంటే నాకు ఒక పట్టాన కథలు నచ్చవు, ఫ్రాంక్గా చెప్పాలంటే. ఇప్పుడు మీరు హిట్ ఏదైనా చెప్పండి, సుకుమార్ రెడ్డింగ్స్ అనే సినిమా మీద డెఫినెట్గా ఒక కొత్త కథ ప్రపంచంలో ఎక్కడ రాని కథ చేయాలనుకుంటాను. అంటే మీరు దేనికైనా కలిపి పెట్టేసుకోండి, కానీ నేను మాత్రం అది చాలా కొత్తదనుకు నమ్మేస్తాను సినిమా. అలాంటి కథ రాశాడు నా శిష్యుడు. అలా ఒక సిట్టింగ్లో నన్ను పడేశాడు. అంటే నాకు ఎప్పుడు భయం భయంగా ఉండేది ఈయన చూసినప్పుడల్లా, ఎందుకంటే చాలా ఇన్ఫీరియర్గా అమాయకంగా ఎప్పుడు నన్ను చూస్తే భయపడే, నేను ఇక్కడుంటే తను అక్కడ ఉంటాడు, అంత భయం భయంగా ఉంటాడు. భయపడేవాడు ఏంటి, ఇప్పుడే నేనేమో వాళ్ళ అమ్మగారికి చెప్పాను. అంటే వాళ్ళ అమ్మగారు అన్నారు, మా ఊ డైరెక్టర్ అవుతాడండి, వచ్చేసాడండి, వదిలేసి వచ్చేసాడు అంటే నాకు లోపల భయంగా ఉండేది. లేదమ్మా మేము డైరెక్టర్ అయిపోతానని చెప్పేసా, తల్లి కదా ఆవిడకి అభయం ఉంటుందని చెప్పి, సూపర్ డైరెక్టర్ అవుతాడు, గొప్ప డైరెక్టర్ అవుతాడని చెప్పాను. కానీ లోపల భయం భయంగా ఉండేది. సుకుమార్ నువ్వు కూడా అలాగే ఉండేవాడివి. అయితే సుకుమార్ కంటే గొప్ప. సో భయంగా ఉండేది. ఆవిడ చెప్పేశాను, లేదమ్మా చాలా మంచి డైరెక్టర్ అవుతాడు, గొప్ప డైరెక్టర్ అవుతాడు అని చెప్పాను. కానీ ఎక్కడ లోపల భయం ఉండేది. కానీ నిజంగా ఈరోజు ఆవిడ గర్వంగా చెప్తున్నాను, చాలా గొప్ప డైరెక్టర్ అవుతాడు, గొప్ప డైరెక్టర్ అవుతాడు. ఇప్పుడు మీ ఇంటికి నేను ధైర్యంగా రాగలను, మీతో మాట్లాడగలను, మీరు భోజనం పెడితే చేయగలను. ఇద్దరికి భయం భయంగా ఉండేది మీ ఇంటికి వస్తే. సో చాలా గొప్ప డైరెక్టర్ అవుతాడు. అదే అంత మంచి కథ రాశాడు, చాలా ఆనందంగా ఉంది. అంటే నేను చెప్తానంటే ఈ కేవలం ఈ ప్రాజెక్ట్ అవ్వడానికి తన కథే కారణం. ఈ కథ వల్ల అందరూ ముందుకు వచ్చాం, నన్ను అలా పడేశాడు యాక్చువల్గా. సో నెక్స్ట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ నవీన్ గారికి, రవి గారికి, మోహన్ గారికి, మీ ముగ్గురికి చాలా థ్యాంక్స్ అండి. ఎందుకంటే మీరు ఇంత పెద్ద పెద్ద సినిమాలు చేస్తూ ఒక చిన్న సినిమా, ఒక కొత్త సినిమా, ఒక కొత్త దర్శకుడితో, అంటే మీరు ఇంత గ్రాండ్గా ఇంత ఓపెనింగ్ ఇదంతా తీసి తనకు కావాల్సిన వైష్ణవం తీసుకొచ్చి, వైష్ణవం ఉంటే, అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ బుచ్చి చెప్పిందే ఎలా అంటే, కథ అనుకున్నప్పుడు లేసారు వైష్ణవ్ అన్నాడు. ఎలా కాదు, నేను వైష్ణవ్ మురళి అనుకోద్దు నువ్వు, నన్ను కొంచెం వెతుకు ఆప్షన్స్ చూడు 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 అన్న. తనంటే వైష్ణవ్ ఫిక్స్ అయిపోయాడు, సార్ తన కళ్ళు చూడండి, తను వాళ్ళని మాట్లాడిన చూడండి, ఇన్స్టాగ్రామ్లో ఫొటోస్ చూడండి అని రోజు ఫొటోస్ చూపించడం మొదలుపెట్టాడు. తర్వాత వైష్ణవ్తో కలిసిన తర్వాత నేను ఫ్యాన్ అయిపోయాను వైష్ణవ్కి. సో ఇది ప్యూర్లీ, ఇది కంప్లీట్గా మీరంతా చిన్నప్పుడు చెక్లు ఇచ్చినా కానీ మేము చాలా పెద్ద చెక్ ఇవ్వబోతున్నాం సినిమా తర్వాత అని. సో నిజంగా అదంటే ఇది వైష్ణవ్ అంటే ఇది కేవలం స్టోరీ చోజ్ ఏంటి, కథ ఎన్నుకుంది వైష్ణవ్ని. వైష్ణవ్ కేవలం తన అంటే తన టాలెంట్తో ఈ కథకి కుదిరాడు హీరోగా. నెక్స్ట్ మనీష్, అలాగే కొత్త అమ్మాయి, తను ఆడిషన్ చేసినప్పుడు ఫస్ట్ ఆడిషన్ చేసిన అమ్మాయే. ఎందుకంటే మేము డిసైడ్ అయింది ఒక తెలుగు అమ్మాయి కావాలి, నేను కంపల్సరీ తెలుగు అమ్మాయిలని. ఎందుకంటే నాకు తెలుగు మాట్లాడితే సెట్లో డైలాగ్ పోయి చిన్న చేంజ్ వచ్చినా కానీ వెంటనే చెప్పగలం, వాళ్ళు వెంటనే అర్థం చేసుకుని చెప్పగలుగుతున్నారు. మిగతా మనకి హిందీ నుంచి కానీ ఎక్కడి నుంచి వస్తే కనుక వాళ్ళు మళ్ళీ రాసేవాల్సి వస్తుంది, వాళ్ళు ప్రిపేర్ అవ్వాల్సి వస్తుంది అనమాట. సో కంపల్సరీ తెలుగు అమ్మాయి అయితే అర్థం చేసుకుంటుంది, దానికి మెమరీ ప్రాబ్లం ఉండదు, పర్ఫార్మెన్స్లో కూడా ఈజీ అయిపోతుంది, మనం చెప్పడానికి డైరెక్టర్ చాలా ఈజీ అయిపోతుంది. సో అందుకని తెలుగు అమ్మాయి కావాలనుకున్నాం కంపల్సరీ సినిమాకి.